నాలుగైదు రోజుల సంది పొద్ముకిందంటే రైతులకు చిన్న బొగులు కాదు మోగులైతుందా అని మీదికి చూస్తున్నారు షింక్ వడే తట్టుందా పడితే ఎట్లా అని పరిచయం అవుతున్నారు శానా మట్టుకు పంటలు కోతకొచ్చినాయి కానీ నడిమిట్ల షెడ్ పానలు వడుతుండే వరకు పొలంలోనే ఒరి పంటలు ఒరిగిపోతున్నాయి ఆడాడ జరంత ముందుగాల పంటలు కోసిన కాడ గిట్లు ఉన్నది పరిస్థితి వరి కోస్తుండ్రు రోడ్ల మీద ఆరబోస్తుండ్రు మార్కెట్లకు తెస్తుండ్రు కానీ సెంటర్లు పెడతలేరు వడ్లు కొంటలేరు బయట అమ్ముకోకూరి అంత మేమే కొంటాం రెండు రోజుల్లో చాలు చేస్తామని కుద్దు సీఎం సార్ చెప్పి పది రోజులు దాటినా పనైతే ముంగడబడతలే తెరవలేదనుకుంటూ ఆడోటి ఈడోటి తెలిసిండ్రు మన కేసీఆర్ సార్ ఏర్పాటు చేస్తామని అన్నాడు ఒక రేట్ చెప్పిండు ఆ రేట్ లేదు ఇటు వరకు ఆ కొనుగోలు కేంద్రాలు లేవు మాకు ఇబ్బందులు అవుతున్నాయి పని అక్కడికి ఇక్కడ తెచ్చిపోసినాం సెంటర్ చాలు చేసి జల్దీ కొనాలని సర్కారు వాళ్ళు లాపర్వా చేస్తుండ్రు ఆఫీసర్లు ఆలస్యం చేస్తుండ్రు అని అయితే ఆనలు ఆగాయి కదా చెడగొట్టానలు మోపాయన అంటే అంత ఆగమాగం జగన్నాథం వానలు పడుతున్నాయి ఒడ్డు రోడ్డు మీదనేమో పోలీసు వాళ్ళు ఇస్తలేరు కేసు చేస్తారు ఇక ఎండబోసి ఎవరు పెట్టుకుంటే వర్షం పడితే తాకపోతలు తీసుకొచ్చి కప్పి పరిస్థితి ఏర్పడ్డది సెంటర్లు పెట్టిన కాడ కాంటాలు ఆలస్యం అవుతున్నాయి బార్దాన్ లేక మిల్లులు లోడ్ దించుకోక కోనుడు ఆగిందట ఆ నెల కొడ్లు తడవకుండా టార్పాల్ ఇండ్లు కూడా ఇయ్యకుంటే కిరాయికి తెచ్చుకుని వెళ్ళది ఇస్తున్నారు ఇంకో దిక్కు మా చర్మంచగా లేదని కోత పెడుతున్నారట వ్యవసాయ మార్కెట్లల్లాడికే సగం భూములు పడవ పెట్టి మస్తు నష్టపోయిండ్రు రైతులు పండిన పంట అన్న జల్దిన గొనుండ్రి సార్లు లేకుంటే ఇంకింత తెరలైతారు